శత్రువును ఢీకొట్టాలంటే కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఆచరించే సమయంలో ఆచరిస్తే వచ్చే లాభాలు అలాగే మంచి ఫలితాలు ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనదైన అసలు సిసలైన మార్క్ రాజకీయాలు చూపించాల్సిన సమయం వచ్చేసిందా? ఎస్, అవుననే అంటున్నారు అంతా కూడా. ముందుగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓ మనిషి కాదు, ఆయన ఓ పెద్ద బ్రాండ్ అనేది ఈపాటికి అందరికీ అర్థమై ఉంటుంది. తనదైన రాజకీయ చక్రవర్తిగా, రాజకీయ వ్యూహాల్లో ఒక సిద్ధహస్తుడిగా ముద్రనైతే వేసుకున్నారు ప్రజానీకంలో. తనకు నచ్చింది చేస్తాడు, నమ్మితే ముందుకు వెళ్తాడు, నమ్మకపోతే ఎంత మిత్రుడైనా తీసి పక్కన పెట్టేస్తాడు. అలాంటి నైజాం, అలాంటి గట్స్, ధైర్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచడంలో కూడా జగన్ ముందు వరుసలోనే ఉంటారు. ఎంతకాలం బ్రతికామని కాదు, ఎలా బ్రతికామన్నదే ముఖ్యం అంటుంటాడు పదే పదే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో ఏపీలో మాత్రం పెను మార్పులు, కొత్త పొత్తులు, భూస్థాపితమైన కొత్త కొత్త పార్టీలు మళ్ళీ తెరపైకి వచ్చేందుకు తెగ యుద్ధం చేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ముందే అంచనా వేసిన ముఖ్యమంత్రి జగన్ తనదైన వ్యూహంలో ముందుకు కదులుతున్నాడు. పార్టీ ముఖ్యం, మనుషులు కాదు అని క్లియర్ కట్గా ఒక అనాలిసిస్తో జగన్ అడుగులు వేస్తున్నారు. దీంట్లో భాగంగానే గతంలో నుంచి ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళ సంఖ్యలో ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దానిపై ఓ లెక్కలను పెట్టుకొని తీసి పక్కన పెడుతున్నాడు. నమ్మిన వ్యక్తికి సీటు ఇవ్వడం కాదు, సర్వేలో పర్ఫార్మెన్స్ను బట్టే జగన్ డిసిషన్ తీసుకుంటూ రాజకీయాల్లో తనదైన మార్క్ రాజకీయం ఏంటో అందరికీ అర్థమయ్యేలా చూపిస్తూ ముందుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా ప్రత్యర్థి ప్లేస్లో సొంత చెల్లెళ్ళు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో తన పార్టీ విలీనం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తాను కాంగ్రెస్తో జత కట్టి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళమంటే ఆంధ్రప్రదేశ్కి వస్తా, అండమాన్కి వెళ్ళమంటే అండమాన్కి వస్తానంటూ సంచలన ప్రకటనలు కూడా ఇటీవల చేసింది షర్మిల గారు. క్లియర్ కట్గా కాంగ్రెస్ ఏపీ వ్యాప్తంగా రాణించేందుకు అడుగులు వేస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే దీన్ని తిప్పికొట్టడంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఇప్పుడు ఎలాంటి అడుగులు వేస్తారన్నదే అందరి ముందున్న పెద్ద టాస్క్. అయితే జగన్ కాంగ్రెస్ అధిష్టానంను తిప్పికొట్టడంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి నుంచి కూడా కేంద్ర పెద్దలకు మంచి గౌరవం, ఆప్యాయత చూపిస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అవసరం అయిన ప్రతిసారి కేంద్రంకు మద్దతు తెలుపు తినే ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు అందరూ ఏకముఖంగా జగన్పై దాడి చేసే పరిస్థితి నడుమ కాంగ్రెస్ అధిష్టానంకు చెక్ పెట్టే ధీటైన సమాధానం ఇచ్చేందుకు జగన్ కేంద్ర పెద్దలతో అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ను ఇరుకున పెట్టే స్కెచ్ జగన్ దగ్గర సిద్ధంగా ఉందట. కేంద్రంలో కాంగ్రెస్ రావాలి అన్న, కేంద్రంలోకి కాంగ్రెస్ అడుగు పెట్టాలన్న ఏపీ కూడా చాలా కీలక పాత్ర పోషించాలి. కేంద్రంలో బీజేపీ కంటిన్యూ కావాలన్నా మోదీ సర్కార్కు అండగా దండగా జగన్ ఉండాల్సిందే. కేంద్రంలో కాంగ్రెస్ రాకుండా బీజేపీకి మద్దతు ఇస్తూ పోయే జగన్ ఏపీలో చెక్ పెట్టేందుకు, కాంగ్రెస్కు గట్టి దెబ్బ కొట్టేందుకు సంసిద్ధమవుతున్నారట. దీనికి కారణం రాబోయే రోజుల్లో మీరే చూస్తారంటున్నారు చాలామంది నిపుణులు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ అధిష్టానం ఈ రెండింటిని టార్గెట్గా చేసుకుని ముందుకెళ్లే జగన్ గతంతో పోలిస్తే ప్రస్తుత బీజేపీ పైపు ఎలా ఉంది, కాంగ్రెస్ ఎంత నీచ స్థితిలో ఉంది అనేది కూడా జగన్ ప్రజానీకం ముందు వివరిస్తారు. గతంలో మీ బిడ్డ జగన్ను 16 జైల్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరువు నడి బజార్లో తీసిన ఈ వ్యక్తులు మళ్ళీ మన రాష్ట్రంలోకి అడుగులు పెడుతున్నారు, మీ బిడ్డను ఒక్కడిని చేసి ఆటాడుకుంటున్నారు, మీ బిడ్డను కాపాడుకునే బాధ్యత మీ వైపే ఉంటుందని ప్రజల వైపు ప్రశ్నిస్తాడు. ప్రజానీకం కూడా ఎమోషనల్కు ఖచ్చితంగా సింక్ అవుతారు. జగన్ చెప్పే మాటలోనే ఆ బలం ఉంటుంది. ఏదేమైనా షర్మిల చారిత్రాత్మిక తప్పిదంలో ఒక పెద్ద మూల్యమే ఇది అని చెప్పాలి. కాంగ్రెస్లోకి వెళ్ళడమేంది, ఒకప్పుడు కాంగ్రెస్కు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పక్కన నిలబడి తిట్టిన షర్మిల మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మా నాన్న డ్రీమ్ గురించి మాట్లాడుతా, మా నాన్న కళ గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా బాధ కలుగుతోంది. ఏదేమైనా రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణమయ్యే. తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తడంలో జగన్ మరో అడుగు ఈసారి గట్టిగా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మీరేమంటారో, మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి.